కృష్ణం వందే జగద్గురుం, సభా సరస్వతికి వందనం. జాతస్య మరణం ధ్రువం, పునరపి జననం పునరపి మరణం. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు. ఈ జనన మరణాల గిరికీలో, ఇరుసుల్లో గిరికీలు కొట్టుకుంటూ ఈ జన్మ ఇట్లాగే వ్యర్థం చేసుకోకుండా ఉండడానికి ఒక దివ్యమైనటువంటి ఔషధం భగవద్గీత. మన మనస్సు ఎలాంటిది అంటే, నరునికి వానరునికి తేడా ఉంది. వానరు నుంచి వచ్చినటువంటి నరుడు, నరునికి వానరునికి తేడా ఉంది. కానీ వానరులో ఉన్నటువంటి వా పోయి, వా తొలగిపోయి నరుడుగా మారిండు. వానరులో ఉన్న వా తొలగిపోయి నరుడు మాత్రం మిగిలిండు. కానీ తోకపోయింది, కానీ మనస్సు మాత్రం అట్లాగే కోతిలాగే మిగిలిపోయింది. మరి ఈ కోతిలాగా చంచలంగా ఉండేటువంటి మనస్సును కట్టివేసేటువంటి ఒక పగ్గం ఏమిటి అంటే ధర్మబోధ. అటువంటి ధర్మబోధ మనకు భగవద్గీత. మన మనస్సు పంచేంద్రియాలకు అధిపతి అయింది మనస్సు. ఈ మనస్సు ఎట్లా నిగ్రహం చేయాలి అంటే ధర్మబోధ ద్వారా నిగ్రహం చేయాలి. కన్ను పోయిన చోటికి మనసు ఓరాదు, మనసు పోయిన చోటికి మనిషి ఓరాదు అని ఒక సామెత. కన్ను పోయిన చోటికి కాలు ఓరాదు, కాలు పోయిన చోటికి మనసు ఓరాదు, మనసు పోయిన చోటికి బుద్ధి ఓరాదు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేయించేదెవరు? మనస్సు. కంట్ల పడ్డదల్లా మన ఇంట్లో పడాలనిపిస్తుంది. కన్నంత పాపిష్టిది లేదు కాబట్టి ఈ కన్నును జయించాలి. ఈ కన్నును జయించాలంటే ఏం చేయాలి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మన ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలంటే మనస్సు భద్రంగా ఉండాలి. అట్లా మనిషి చేసేటువంటి కర్మలకు మనస్సే కారణం. అది తులువది, చితిని మనస్సు అన్నమాట మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఈ మనస్సు ఎలాంటిదంటే ఒక ఇనుప ముద్ద. ఈ ఇనుప ముద్దకు గాలి తగిలినా తగలకపోయినా, నీరు తగిలినా తగలకపోయినా ఎప్పటికప్పుడు తుప్పు పడుతుంది. మరి అట్లా తుప్పు పడకుండా ఈ మనస్సుకు ఆకురా వేసి, ఇనుప ముద్దకు ఆకురా వేసి గీకితే గనక అది షార్ప్గా తయారవుతుంది. అట్లా మన మనస్సుకు ఆకురా వేసి గీకినట్టుగా ఏం చేయాలి? ఇలాంటి ధర్మమైనటువంటి విషయాలను వినాలి, వాటిని పాటించాలి. ఆపదలోంచే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అట్లా కృష్ణ భగవానుడు అర్జునునికి యుద్ధరంగంలో గీతోపదేశం చేశాడు. అసలు యుద్ధం జరుగుతుంటే గీతోపదేశం చేయడము, వినడము అది ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా శ్రద్ధగా విన్నటువంటి అర్జునుడు గొప్ప శిష్యుడు. అటువంటి క్లిష్ట సమయం నుంచి బయటపడడానికి బోధించినటువంటి గురువు జగద్గురువు కృష్ణుడు, అంతటి గొప్పవాడు. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రక్షేత్రే ధర్మం కురు. ఏ దేశంలో జన్మించినా, ఏ దేహాన్ని ధరించినా ధర్మంగా జీవించు, ధర్మాన్ని ఆచరించు, ధర్మంగా బ్రతుకు, ధర్మాన్ని బ్రతికించు. అప్పుడే నీవు, నీ దేశం, నీ గ్రామం, నీ ప్రపంచం సరి అయినటువంటి దిశలో ఉంటుంది అని భగవద్గీత బోధిస్తుంది. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం అంటే ఇక్కడ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం. తప్పు చేసిన వాడు మేనమామైనా సరే వాడిని మైల తీయాలన్నది భగవద్గీత చెప్పినటువంటి సారం. అంటే తనవాడు పరాయివాడు కాదు. యుద్ధరంగంలో కూడా అదే చెప్పాడు కృష్ణుడు, చెప్పాడు అర్జునుడికి, అతడు నీవాడా పరాయివాడా అన్నది చూడకు. ధర్మాన్ని తప్పిన వాడిని గాడిలో పెట్టాలి అంటే వాడికి బడిద పూజ చేయాల్సిందే అని చెప్పాడు. ఒక ఇంట్లో ఒక భార్య అంటుంది, ఈ విషయాన్ని మా గురువు కసిరెడ్డి గారు రాసినటువంటి పుస్తకంలో ఉంది, ఒక కావ్యంలో. ఒక భార్య అంటుంది భర్తతో, అద్దె కొంపలోననే నుండలేనను భార్య, ఆత్మయే దేహంలో అద్దెకుండగా ఈ దేహం మరొక గృహంలో అద్దెకుంటే ఏమవుతుంది అని సారాంశం. ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్ నుంచి వచ్చినటువంటి, అంతరిక్షం నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మ రోగిష్ట శరీరమైనా సరే, అది కుంటిదైనా గుడ్డిదైనా ఈ దేహంలో 100 సంవత్సరాలు బతకాలి, శతమానం భవతి అని దివిస్తారు పెద్దలు. మరి ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు మరి ఈ మనిషి అద్దంగొంపలో కొన్నాళ్ళు ఉంటే ఏమవుతుంది అని చెప్పి మా గురువు గారు బోధించాడని చెప్తాడు శిష్యుడు. ఎందుకంటే ప్రతి ఇంట భగవంతుడు ఉండలేక అమ్మను సృష్టించాడు. తల్లి గర్భంలో 9 మాసాలు మోసి నలిగి నలిగి వెలుగులోకి వచ్చినటువంటి శిష్యుడు అట్లాగే మట్టి ముద్దలాగా ఉండకుండా ఈ మేధస్సును జ్ఞానంతో నింపడానికి చేసినటువంటి జ్ఞానబోధ భగవద్గీత. అట్లాగా మరి చిమ్మ చీకట్లోంచి మనిషి వెలుగులోకి వచ్చాడు. మరి ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ప్రతిరోజు 3 పూటల భోజనం చేస్తాం. రేగట్టే, ఇంటి పేరు ఏమిటి? రేగట్టే గోపాలరెడ్డి గారు. అంటే
ఆ పేరులో ఒక సార్థక నామధేయం ఉంది. మనం ఇంటే మనిషి బాగవుతాడంట, తింటే పసరం బాగవుతుందంట. కానీ పసరాన్ని కూడా కృష్ణ భగవానుడు పిల్లల గ్రోవితో అడ్డదిడ్డంగా తిరిగేటువంటి పసరాన్ని కట్టివేశాడు. మరి మనిషిని దేంతో కట్టివేశాడంటే ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలతో కట్టివేయడానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ భగవద్గీత. మనం ప్రతినిత్యం 3 పూటల భోజనం చేస్తాం. మార్నింగ్ బిస్కెట్స్, ఈవినింగ్ స్నాక్స్ కలిపితే 5 పూటలు. మరి 3 పూటలు 2 5 పూటలు తింటున్నాం. మరి 365 రోజుల చొప్పున ప్రతిరోజు 2 శ్లోకాలను మనం గుర్తు చేసుకోవడానికి, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని నేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది వారికి. ఆలోచన అంతరిక్ష విహంగం, మాటల పంజరాన దానిని ఎవడాపగలడు అంటాడు కాళోజీ గారు. ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, మూటలు ముళ్ళలు కట్టి స్విస్ బ్యాంకులలో వేస్తున్నారు. కానీ మూట సంపాదించడం కాదు, ఆ మూటను సద్వినియోగం చేయడం గొప్పనైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన వారికి రావడం కూడా అద్భుతమైనటువంటి విషయం. ధైర్యం అంటే ఏమిటి? నిన్న చేసినటువంటి పనిని, ఈరోజు చేసినటువంటి పనిని దానిలో భద్రంగా రాచిపెట్టుకుంటాం. ఇంకొకరు చదవడానికి వీల్లేదు ఆ డైరీ. కానీ ఈ డైరీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? అందరూ చదవడానికి ఉపయోగమైనటువంటి డైరీ ఈ డైరీ. ఇన్నాళ్ళు ఎన్నో వేల రోజులను వేస్ట్ చేశాం. అట్లే ఎన్ని మనిషి 82,000 జన్మల్లో, 84,000 జన్మల్లో, ఎన్ని జన్మల్లో, ఎన్నో జన్మలో ఇది తెలియదు, ఇన్ని జన్మలను వ్యర్థం చేశాం. ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి మనం ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా ప్రతినిత్యం 3 పూటల భోజనాన్ని ఓ పూట తినకపోయినా పర్వాలేదు, కానీ ప్రతినిత్యం మాత్రం ఈ 2 శ్లోకాల సారాంశాన్ని మనం నేర్చుకొని మళ్ళీ ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా అందరికీ తెలియజేస్తే గనక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని చూడగలుగుతాం. నేను ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయురాల్ని, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సాధించాను. నా పాఠశాలలో ఒక అమ్మాయి అంటే మత మార్పిడికి గురి కాకుండా చేసేటువంటి ఒక గీత, ఆనాడు లక్ష్మణ రేఖ ఎట్లా పనిచేసిందో ఈనాడు ఈ గీతా బోధన అట్లా పనిచేయాలి. మిగతా మతస్థుల వారికి ఎప్పుడూ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, మరి మన ఇంట్లో మాత్రమే దేవుడి గూట్లో ఉంటుంది. మరి గూట్లో ఉన్న పుస్తకాన్ని తీసి ఏం చేయాలి? మన మస్తకంలో నింపాలి. అట్లా నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటప్పుడు బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ రోజు సంప్రదాయం ఏమిటంటే ఇల్లు నలికి పూసుకోవాలి, ముగ్గు పెట్టుకోవాలి, కల్లాపి జల్లాలి, చాలా నియమ నిష్ఠలతో చేయాలి. ఆ బోనానికి బొట్లు పెట్టాలి, కళ్ళు సాగవేయాలి, పోచమ్మకు బోన పెట్టాలి. అట్లా స్కూల్లో పిల్లలందరూ మధ్యాహ్నం ఒక అప్లికేషన్ పెట్టుకొని కొంతమంది వెళ్తాం మేడం మాకు పర్మిషన్ ఇవ్వండి అని వచ్చారు. వస్తే అందులో ఒక క్రిస్టియన్ అమ్మాయి, 2 ముగ్గురు క్రిస్టియన్ అమ్మాయిలు ఉన్నారు. అయితే అందరూ వెళ్ళండి కానీ కొందరు ఉండండి, మరి నీవెందుకు వెళ్తా? ఆ పిల్ల, నేను కూడా వెళ్తానమ్మా అని అన్నది. మేడం నేను కూడా వెళ్తాను అన్నది. మరి నీకు బోనాల పండుగ లేదు కదమ్మా, ఎందుకు వెళ్తున్నావు అన్న. అంటే లేదు మేడం, మేము కూడా బోనం చేస్తామన్నది. అంటే ఎట్లా చేస్తారని అడిగిన. అంటే మేడం మా అక్క పెళ్లి కాకముందు మేము మతాన్ని స్వీకరించలేదు, మేము మతాన్ని స్వీకరించకముందు మా అక్క పెళ్ళి అయింది కాబట్టి అప్పుడు మేము హిందువులమే కాబట్టి మా అక్కను తీసుకొచ్చి ఈరోజు బోనం కూడా ఎత్తిస్తామన్నది. అంటే నా భారతదేశంలో ఉన్నటువంటి ఆ పోచమ్మ గుడే కావచ్చు, ఆ కళ్ళు సాకనే కావచ్చు, ఆ సాకలో తెచ్చినటువంటి బొట్టే కావచ్చు, ఆ బోనానికి తెచ్చేటువంటి బొట్టు, ఆ మట్టిలో ఉన్నటువంటి బొట్టుకు నా భారతదేశంలో ఉన్నటువంటి మట్టి రేణువు, రేణువుల్లో భగవంతుడు ఉన్నాడు. మట్టి రేణువుల్లో అది పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, పొలిదేవర ఏదైనా కానీ, వందరూ మన యొక్క దేవతలు ఏం చేస్తున్నారంటే ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బోన ఎత్తకపోతే కనుక ఇంట్లో చీమలు పుడతాయి. ఆ చీమలు ఏం చేస్తాయంటే బిడ్డలారా మీరు కూరాడుకు పెట్టలేదు, బిడ్డలారా మీరు బోన ఎత్తలేదు, ధర్మాన్ని తప్పుతున్నారని మనకు గుర్తు చేస్తుందండి. చీమకు కూడా హాని చేయొద్దన్నాడు భగవంతుడు. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? చీమకు కూడా హాని చేయొద్దన్నాడు. అంటే మనకు మనం హాని చేసుకుంటుంటే కూడా చీమ గుర్తు చేస్తుంది, అది చీమ యొక్క గొప్పతనం. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. ఇక్కడ రేగట్టే గోపాలరెడ్డి గారి పేరులో ఏముందంటే, రేయంతా నిద్రపో, పగలు కాకముందే, సూర్యోదయం కాకముందే నిద్రపో. కట్టె రేగట్టే అంటే కట్టె, దాని అర్థం ఒక పసరాన్ని ఇట్లా కట్టె చేత బట్టి, ఎట్లా బరిదేని చేత బట్టి పసరాన్ని నలిస్తామో అట్లాగా తెల్లారకముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకోగానే ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతినిత్యం 2 శ్లోకాలను నేర్వండి అని చెప్పకనే చెప్తున్నట్టు, బడిదల చేత పట్టకనే పట్టినట్టుగా పేరు కూడా సార్థక నామదేవులు వారు. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి కార్యక్రమం ఈ హాల్లోనే కాదు, మన దేశం మొత్తం వ్యాపించాలి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మనమే ఏం చేయాలి? భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, చెట్టు పుట్టలే మనకు గుర్తుకు చేస్తాయి. కాబట్టి నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.